బ్రహ్మ రాసిన రాతని మీరెవరు మార్చడానికి అని అడుగుతారు. నిజంగా అసలు బ్రహ్మ రాసిన రాత అంటూ ఉంటుందా? దాన్ని మార్చడం మనకు సాధ్యం అవుతుందా? అసలు ఏంటి దీని వెనక ఉన్నటువంటి మర్మం? మీకు ఇది చెప్పాలంటే అసలు ఫస్ట్ కర్మ సిద్ధాంతం మీద అవగాహన ఏర్పడాలి. కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? పూర్వజన్మ వశాభవేత్ సాక్షి మాత్రస్తుంది. పూర్వజన్మ చేసిన పాపుణ్యాలకి సాక్షి మాత్రంగానే ఈ జన్మ అనుభవిస్తుంటాం. అసలు పూర్వజన్మలో మనం ఏం చేసాం, ఎందుకు ఈ జన్మలో? చాలామంది పిల్లలు ఉన్నారండి, వాళ్ళు పుట్టుకతో మోగ గుడ్డి వాళ్ళతో పుడుతున్నారు. ఒక కథ చెప్తాను మీకు, మీకు అర్థమవుతుంది. ఒక సన్యాసి కొంతకాలంగా ఒక చోట జపం చేసుకుంటున్నారు. ఒక అడవిలో జపం చేసుకుంటూ ఉంటే ఆయనకి దగ్గరలోనే ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం దగ్గర ఒక నలుగురు ఫ్యామిలీ బతుకుతున్నారు. అందులో ఒక పిల్లవాడికి పాము కుట్టింది. ఆ తల్లి ఆ పిల్లవాడు పాము కుట్టి మరణిస్తే విపరీతంగా దుఃఖం అనేది విపరీతంగా దుఃఖపడుతుంది ఆవిడ. ఆ దుఃఖాన్ని చూసి చలించిపోయాడు ఈ సన్యాసి. చలించిపోయి ఆ అబ్బాయిని తనకున్న దివ్యశక్తితో ఆ అబ్బాయిని బతికించడం జరిగింది. తనకున్న దివ్యశక్తితో అబ్బాయిని బతికించడం జరిగింది. అది జరిగిపోయింది. ఆ అమ్మాయి తల్లి చాలా సంతోషించింది. గురువుగారు మీ వల్ల మా అబ్బాయిని బతికించారు మీరని చాలా నమస్కారం చేసుకుంది. అంతా అయిపోయింది. ఈయన తర్వాత 2 రోజులు పోయిన తర్వాత ఈయనకి నోటి నుంచి బ్లడ్ వామిటింగ్స్ అనేవి రావడం మొదలుపెట్టాయి. అప్పుడు ఈయన ఆలోచించాడు, ఏంటిది నాకు ఎందుకు వస్తున్నాయి ఇవి? నేను సాధకుడిని కదా, నేను అమ్మవారి ఉపాసకుడిని కదా, అనుష్ఠానం చేసుకుంటున్నాను, రోజు జపం చేసుకుంటున్నాను, నాకేంటిది ఇప్పటిదాకా నా రాత్రిలో కూడా ఇది లేదు కదా అని ఆయన అనుకున్నాడు. అనుకుంటే ఆయన మెడిటేషన్ చేసి ధ్యానంలోకి వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఆయన వెతికాడనమాట. ఆ అబ్బాయి పూర్వజన్మలో ఒక రాజుగారి అబ్బాయి. ఆ రాజుగారి అబ్బాయి అవ్వడం చేత అతను మద్యం మత్తులో అతను రథాన్ని దాటిలో చిన్నపిల్లలు ఉంటారు కదా పడుకుని, పాపం రోడ్ల మీద పడుకున్న పిల్లల్ని ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. అందులో చాలామంది మరణించారు. వాళ్ళ తల్లులు చాలా బాధపడుతున్నారు అంటారు కదా ఇలాగ మరణిస్తే. ఎప్పుడైతే అలా జరిగిందో రాజుగారు అబ్బాయి అవ్వడం వల్ల రాజాస్థానానికి ఆ తీర్పు చెప్పడానికి మళ్ళీ రాజాస్థానానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధలు నలబుచ్చుకోవడానికి రాజాస్థానానికి వచ్చారు. రాజుగారి భార్య ఆ బాబుని పుత్రవాత్సల్యం ఉంటుంది కదా తల్లికి, ఆ పుత్రవాత్సల్యంతో ఏం చేసిందంటే మా బాబును పక్కన పెట్టి ఆ రోజు నడిపిన ఆయన మంత్రి గారి అబ్బాయి అని ఆయన మంత్రి గారిని కాకేసి కొంచెం ఇలా చెప్పండి, శిక్ష ఏదో కొంచెం తగ్గించేసిలా మాట్లాడదాం ఆయన గారితో, కొంచెం ఈరోజు ఈ రకంగా హెల్ప్ చేయండి అని ఆయనతో చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ మంత్రి యొక్క కొడుక్కి శిక్ష అనుభవించడం జరిగింది. అది అలా జరిగింది కదా, అక్కడ ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఆయనకున్న రాజ్యాధికారం వల్ల ఆ కర్మను అప్పుడు తప్పించుకుంది ఆవిడ. ఆ కొడుకు తప్పించుకున్నాడు, తల్లి తప్పించుకుంది. ఆ కొడుకు తల్లి ఈ రూపంలో ఇక్కడ పుట్టి ఆ ఈ రూపంలో ఆయన మరణించారు. ఆ కొడుకు ఈ రూపంలో మరణించాడు ఆ పాము కుట్టి. తల్లి ఆ దుఃఖం, మరి ఆ దుఃఖాన్ని ఈ కర్మ వల్ల ఈయన తీసుకున్నాడు కదా. అందుకును ఆయన యొక్క కర్మను తప్పించడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి ఆ కర్మ ఈయన అనుభవించాల్సి వస్తుంది. కర్మ అనేది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అందుకునే చెప్తారు మన ధర్మం ఎప్పుడు ఏం చెప్తుంది, ఎప్పుడు తప్పు చేయకూడదు. తప్పు చేస్తే ఎప్పటికైనా అనుభవించాల్సిందే. తప్పు చేసామా దానికి ప్రతిఫలం మనమే అనుభవించాలి, ఎవరు అనుభవించాల్సింది కాదు. మన తప్పుని ఎవరో అనుభవిస్తారనేది వేరే మతాల్లో చెల్లుతుంది కానీ మన మతంలో చెల్లదు. మన తప్పును మనమే అనుభవించాల్సింది. కానీ ఇందులో ఇంకో విషయం ఉందండి. ఏంటి అంటే కర్మను తప్పించుకోవాలి అనుకున్నాం. బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ రాశాడు. ఈరోజు బ్రహ్మ రాసిన రాతలో అంటే మన జ్యోతిషశాస్త్రం ప్రకారం ఒక 4 సంవత్సరాల తర్వాత అతనికి ఒక క్యాన్సర్ వచ్చే యోగం ఉందనుకుందాం సార్. ఈరోజు నుంచి అతను జాగ్రత్త, ఈ మంచి జ్యోతిష్కుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఆయన చెప్తాడు మీకు, ఏమండి ఇలా మీకు ఆరోగ్యానికి ఇబ్బందికరమైన టైం వస్తుంది ఒక 4 సంవత్సరాల తర్వాత అని అనుకున్నప్పుడు ఈరోజు నుంచి వాళ్ళు ఆ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం అంటే కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం. జపం చేయడం వల్ల పాతకాలు నాశనం అవుతాయి. అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలకి ప్రాయశ్చిత్తం ద్వారా మాత్రమే ఆ కర్మలు నాశనం చేయబడతాయి. నాశనం చేయబడడం అంటే ఈ నాశనం కూడా ఒక పోస్ట్ పోన్ చేయబడితే కొంచెం సరళించబడతాయి. పెద్దది జరిగే యోగం ఉన్నప్పుడు చిన్నది ఒక పుండ్లా ఏర్పడుతుంది. చిన్న చిన్న శిక్షలు, చిన్న చిన్న శిక్షలు, శిక్షను మాత్రం అనుభవించక తప్పదు. అది రాత, అదే విధాత రాత. విధి విధాత రాతని అందుకునే అంటారు. అంటే
ఇప్పుడు రాబోయే దాన్ని భవిష్యత్తు దర్శనం చేయడం అనేది మనకి మీరు చేసేది కూడా. అవునండి, భవిష్యత్ దర్శనం చేసి వాళ్ళకి ఎలా ఉండాలి ఏంటని ఇప్పటి నుంచే పరిహారాలు వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళకి మేలు జరిగింది నా గురువు. చాలా మందికి జరుగుతాయి కదండి మరి. ఇప్పుడు అంటే ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ఏ వ్యక్తికైనా ఇప్పుడు ఒక వ్యక్తి వస్తున్నారండి, చాలా చాలా ఛానల్స్లో చెప్తుంటూ ఉంటారు, టీవీల్లో చెప్తుంటూ ఉంటారు, భయపెడుతున్నారు. అసలు భయం అనేది జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించింది కాదు. జ్యోతిష్యం అంటే వెలుగు, ఒక జీవితానికి వెలుగు నింపేది జ్యోతిష్యం, అంతే కదా. ఆ పదంలోనే అర్థం ఉంది. వెలుగు అంటే ఏమిటి అంటే ఇతని జీవితంలో జరిగే కర్మల్ని ముందు, అది చెప్పాను కదా మీకు, పూర్వజన్మలో చేసుకున్న కర్మలన్నీ కూడా ఆ జాతక చక్రంలో కనబడతాయి. కొంచెం మంచి జ్యోతిష పండితుడు చూస్తే ఈ జన్మలో ఇతను చేసుకున్నాడు కాబట్టి ఈ జన్మలో ఇతను అనుభవించాల్సింది అనే ఉద్దేశంతో జ్యోతిష్యం అంతా కూడా ఉంటుంది. అర్థమైందండి. ఆ చక్రాన్ని చూసి ఏ సమయంలో ఏం చేసుకోవాలనేది పూర్వం ఉందండి. జ్యోతిష్కులు ఉండేవారు, వాళ్ళు ఎక్కడ ఉండేవారు, రాజు యొక్క ఆస్థానంలో ఉండేవారు, రాజు వారి యొక్క పోషణ చూసేవారు. అంటే వాళ్ళు ఏ సమయంలో, ఇప్పుడు సపోజ్ ఒక 6 నెలల తర్వాత జరిగేది, అప్పటికప్పుడు ఆయన చేత రెమెడీస్ చేసుకోడు. రెమెడీస్ అంటే ఆయన చేత ప్రాయశ్చిత్తాలు చేయించేవారు, రకరకాల ప్రాయశ్చిత్తాలు చేయించి ఆ కర్మల నుంచి కాస్త సడలింపు ఏర్పడేలా చేసేవారు అనమాట అండి. అంతే తప్ప డైరెక్ట్గా జాతకం అంటే భయపెట్టడం అనేది జాతకం యొక్క లక్షణం కాదు. అంతా కూడా జాతకం అంటే పాజిటివ్గా చెప్పేదే జ్యోతిష్యం. వెలుగుని నింపేది జ్యోతిష్యం తప్ప ఒక జీవితంలో చీకటి నింపేది మాత్రం జ్యోతిష్యం కాదు. అర్థమైందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జ్యోతిష్యం అంటే భయంగా ఉంది పాపం జనాలకు కూడా. అంటే మీరు ఇందాక జపంతో పాతకం తగ్గుతుంది అంటారు కదా గురుగారు, ఇప్పుడు ఈ జపాలు కూడా వాళ్ళ పేరు మీద మేము చేస్తామని చెప్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? అది వైదికమైన జపాలు కరెక్టే, వైదికంగా చేసే జపాలు. అంటే కొంతమంది ఆ మంత్రాలు రాకపోవడం వల్ల వాళ్ళు చేత, అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనసులో ప్రాయశ్చిత్త భావన అనేది ఉండాలి ఆ చేయించుకోవడానికి కూడా. ఆ ప్రాయశ్చిత్త భావన లేకుండా అవి కూడా ఉపయోగపడవు. ఆ ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ ప్రాయశ్చిత్తంతో మాత్రమే జపం చేసుకోవాలి. మనం ఇప్పుడు జపం సాధన చేసుకుంటామండి, మనకి ఒక గురువుగారు ఉన్నారు, ఒక గురువుగారు ఏదో జపం ఇచ్చారు, ఆయన ఏదో చేసుకున్న జన్మలో ఫలితం అనుకుని ఏ కష్టం వచ్చినా ఆ జపాన్ని కంప్లీట్ చేయగలగాలి మనం. ఆ సాధనని మనం పునశ్చరణ చేసుకోవడం, తర్వాత హోమం చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవాలి. చేసుకోవడం వల్ల మన అంతిమ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం మనం. అయితే లౌకికంగా జపానికి వాస్తవానికి అంతిమ లక్ష్యం, జపానికి అంతిమ లక్ష్యం మోక్షం. అంటే ఉన్న చెడు కర్మలను తొలగించుకొని మోక్షం చేరుకోవడం. కానీ లౌకిక ప్రయోజనాలు కూడా ఇక్కడ ఏదైనా మన శాస్త్రంలో ఉన్నది ఏంటంటే లౌకికము అలౌకికము రెండూ జరిగేవి మాత్రమే మన దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు లౌకికంగా ఈ కర్మల నుంచి తప్పించుకోవడానికి ఆ జపమే ఉపయోగపడుతుంది. అది బుద్ధి వికసించి పరమాత్మను చేరుకోవడానికి అదే జపం ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం బయట వాళ్ళు చేసే కన్నా మనం చేసుకోవడం ఉత్తమమైనది. ఇందులో రకరకాల జపాలు ఉంటాయండి. కొన్ని మంత్ర బీజాక్షరాలతో కూడుకున్న జపాలు చేయకపోయినప్పటికీ మామూలు జపాలు చేసుకోవచ్చు. చాలామంది చాలా మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు లలితాహాస్త్రంలో ప్రతిదీ, ప్రతి మంత్రం ఒక్కొక్కటి గొప్ప మంత్రం అండి. లలిత సహస్రంలో చెప్పిన మంత్రాలు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అనే నమః అనే మంత్రాన్ని ఎంతోమందికి వివాహం అవ్వడానికి నేను చాలామందికి నేను ఇచ్చాను. అది జరగడం జరిగింది, చాలామందికి ఆ వివాహం అయ్యింది. అంటే ప్రతిదీ లలితాహస్రంలో ఉన్న ప్రతి మంత్రం కూడా చాలా గొప్ప మంత్రం. అలాంటి మంత్రాలు చేసుకోవచ్చు. ఏదైతే కామ్యం ఉందో ఆ కామ్యానికి తగ్గ మంత్రాలు మనకి లలితాహస్రంలో దొరుకుతాయి, చాలా దొరుకుతాయండి. అంటే వాళ్ళ యొక్క స్థితిని బట్టి సరైన గురువుని ఎంచుకుని వాళ్ళ దగ్గర ఉపాసన తీసుకోవడం మంచిది. అంటే మీరు ఇందాక మంత్రం నేను ఇచ్చాను ఉపాసన అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, మీరు మొదట గురువుగారి దగ్గర గణపతి యొక్క ఉపాసన కోసం మంత్రం తీసుకున్నారు, ఆ తర్వాత మరేమన్నా మంత్రాలు ఉపాసన వేరే గురువుల దగ్గర తీసుకున్నారండి? త్రివిద్యలో సాంప్రదాయంలో అవన్నీ కూడా మనకి ఆయనే నాకు పరమ గురువు. మొత్తం అంతా కూడా ఆయన ద్వారానే మొత్తం అన్నీ కూడా నేను తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన శ్రీవిద్య సాంప్రదాయంలో నేను ఉన్నాను. ఇప్పుడు నాది నాది సాంప్రదాయానికి సంబంధించిన వ్యక్తినండి. దానికి సంబంధించిన మంత్రాలు అవన్నీ కూడా ఇవి మనం ప్రస్తావించడం నాకు ఇష్టం లేదండి. అదే అండి.